Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kapu Kumpati, idi Pawan Punyame. Pawan Kalyan, Turpu Godavari Jilla Paryatana, Kapu Vatlano, Sangatitam Chestondo, Chilustundo, Ardham Kavadam Ledu. గత 5 రోజుల నుంచి జరుగుతున్న పవన్ వారాహి పర్యటనలో పవన్ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ చర్చనీయాంశమవుతున్నాయి. జనసేనాని భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముద్రగడ పద్మనాభం ఒక బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖలో ముద్రగడ పవన్ భాషను ఆక్షేపించారు. కింద కూర్చోబెడతా గుండు కొట్టేస్తా లాంటి మాటలు నాయకుడు వాడాల్సిన మాటలు కాదని ముద్రగడ హితో పలికారు. దశాబ్దాల పాటు కాపుల హక్కుల కోసం పోరాడుతున్న నాయకుడిగా ముద్రగడకు గోదావరి జిల్లాల్లో మంచి పేరుంది. ఆంధ్రాలో రాజకీయం వేడెక్కుతున్న వేళ ఆయన విడుదల చేసిన బహిరంగ లేఖ ఆంధ్రప్రదేశ్లో కొత్త వివాదానికి తెరతీసింది. ఆంధ్ర రాజకీయమంతా ముద్రగడ బహిరంగ లేఖ చుట్టూనే తిరిగింది. సీనియర్ కాపు నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ముద్రగడ లేఖపై మండిపడ్డారు. తనకు అధికారం ఇవ్వాలని, ఒకవేళ తాను బాగా పనిచేయలేకపోతే 2 ఏళ్లలోనే పదవి నుంచి దిగిపోతానని అన్న పవన్ మాటలపై ఆంధ్రప్రదేశ్లోని కాపు సామాజిక వర్గం సంతృప్తి ప్రకటించిందని ఆయన చెప్పారు. ముద్రగడ గతంలో కాపుల కోసం ఉద్యమాలు చేశారని అనుకున్నానని, కానీ అవి రాజకీయ లబ్ధి కోసం చేశారని ఇప్పుడు అర్థమవుతోందని హరిరామజోగయ్య విమర్శించారు. ఇలా పవన్ వైఖరిని ఆయన సమర్థించారు. అయితే పవన్ భాషపై ఎలాంటి ప్రస్తావన లేకపోవడం విశేషం. ముద్రగడ లేఖను సమర్థిస్తున్న కాపు నాయకులు కూడా ఉన్నారు. ఈ లేఖపై కొంతమంది నాయకులు ఉలిక్కిపడడం ఆశ్చర్యంగా ఉందని కాపు సమాఖ్య జాతీయ అధ్యక్షుడు నరహరిశెట్టి శ్రీహరి అన్నారు. రాష్ట్రంలో వంగవీటి మోహన రంగ తరువాత ఆ స్థాయిలో కాపుల సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి ముద్రగడ అని శ్రీహరి కితాబిచ్చారు. పవన్ మంచి కోరుతూ ముద్రగడ లేఖ రాశారని, దానిని గ్రహించకుండా కొంతమంది సరిగ్గా లేదని ఆయన పరోక్షంగా హరిరామజోగయ్యను విమర్శించారు. ఈ కాపు రాజకీయాన్ని తెలుగుదేశం పార్టీ మౌనంగా పరిశీలిస్తోంది. గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఆ పార్టీలోని కాపు నేతలు పవన్కి మద్దతుగా మాట్లాడేవారు. ఇప్పుడు వారెవరూ స్పందించకపోవడం విశేషం.